గురువారం ఏపీలో ఆసక్తికర రాజకీయం జరగబోతోంది। సీఎం జగన్ హస్తినా బాట పడుతుంటే ఇప్పటికే రాజధానిలో తిష్ట వేసిన లోకేష్ రాజమండ్రి బాట పడుతున్నారు। ఇంతకీ జగన్ ఢిల్లీ పైన వెనుక మతలబ ఏంటి? హుటాహుటిన లోకేష్ ఏపీకి ఎందుకు వస్తున్నారు? ఏపీలో ఆసక్తికర రాజకీయం ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం జగన్ एपी की रारुन्ना नारा लोकेश रेंडु रोजुल पाटु ढिल्लीलोने जगन मकाम चंद्रबाबु अरेस्ट तो जगन हस्तिना पर्यटन पाय उत्कंठ। एपी राजकीयाल्लो आसक्तिकर सन्निवेशं चोटु चेसुकोनुंदी। एपी नुंचि ढिल्ली वेल्लनुन्नारु मुख्यमंत्री जगन मोहन रेड्डी। ఆల్రెడీ ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ చాలా రోజుల తర్వాత రాష్ట్రానికి రాబోతున్నారు। గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తారు ముఖ్యమంత్రి జగన్। సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోమ్ మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యే అవకాశం ఉంది। రెండు రోజులు ఢిల్లీలో పర్యటిస్తారు జగన్ మోహన్ రెడ్డి। నిజానికి కాకినాడ జిల్లా సామర్లకోటలో జగనన్న ఇల్ల సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని ముందుగా నిర్ణయించారు। అయితే ఈ కార్యక్రమాన్ని ఉన్నట్టుండి వాయిదా వేశారు। ఈ పర్యటనలో ప్రధానంగా ఏపీలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది। స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత తొలిసారి జగన్ హస్తినా వెళ్తున్నారు। వాస్తవానికి గత నెల 12న లండన్ యాత్ర ముగించుకొని వచ్చిన వెంటనే ఆయన ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరిగింది। ప్రధాని అందుబాటులో లేకపోవడంతో పర్యటన వాయిదా పడింది। గత నెల 21 నుంచి 27 వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి। ఆ తర్వాత వరుస సెలవులు వచ్చాయి। 6 7 తేదీల్లో ప్రధాని ఢిల్లీలోనే ఉంటారని అందుకే జగన్ ఢిల్లీ వెళ్తున్నారని చెబుతున్నారు। సీఎం జగన్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ టీడీపీ జనసేన పొత్తు అంశాలు కూడా ప్రధాని దగ్గర ప్రస్తావించే అవకాశం ఉంది। మరోవైపు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎక్కువ కాలం ఢిల్లీలోనే ఉంటున్న లోకేష్ సిఐడి నోటీసులు కూడా అక్కడే అందుకున్నారు। అరెస్ట్ భయంతో పారిపోయారని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపణలు గుప్పిస్తున్నా ఆయన ఢిల్లీ నుంచి రాలేదు। అక్కడే ఉంటూ సమన్యాయం చేసుకుంటున్నారు। గురువారం లోకేష్ ఏపీకి రాబోతున్నారు। ఆ తర్వాతి రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ములాఖాత్ అవుతారాయన। ఢిల్లీలో తాను నడిపిన మంత్రంగాని తన తండ్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు। మళ్ళీ తిరిగి 8వ తేదీన లోకేష్ ఢిల్లీ వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి।